गीता कल्पतरुं भजे भगवता कृष्णेन संरोपितं वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधां नाना प्रवालां नानाशास्त्ररहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितं कृष्णां घित्वय भक्तिपुष्पसुरभिम् జ్ఞానినా శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను పూజిస్తున్నాను శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని చేశారు ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు ఆధారాలు ఉపదేశమే ప్రధానమైన అంకురము అనగా జలము అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు అనగా కొమ్మలు లౌకిక విషయాలపై అనాసక్తి సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము కృష్ణం వందే జగద్గురు प्रवे सर्व लोकानां भिशजे निधये सर्व विद्यानां दक्षिणा मूर्तेय नमः ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कृतृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः नमोस्तोनन्ताय सहस्र मूर्तेये सहस्रपादाक्ष पुरुषाय शाश्वते సహస్రకోటయారిణే నమ నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తేముదీరే అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం

मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा सन्यस्याध्यात्मचेतसा सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा निराशीर्निर्ममो भूत्वा निराशीर्निर्ममो भूत्वा, भूत्वा युध्यस्व विगतज्वरः युध्यस्य विगतज्वरः युध्यस्व विगतज्वरः प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न शङ्करभाष्यविशेषः प्रकृतेः इति प्रकृतेः गुणैः सम्यक् मूढाः मोहिताः सन्तः सज्जन्ते गुणानां कर्मसु वयं కర్మకూర్మ ఫలాయ ఇది తాన్ కర్మసంగిన కర్మఫలమాత్ర కర్మఫలమాత్రదర్శిన మందాన్ మంద్రజ్ఞాన్ కృత్స్విత్ ఆత్మవిత్ స్వయం న విచారేత్ బుద్ధిభేదకరణమే చాలనం తన్న కుర ప్రకృతి యొక్క గుణాలు అంటే ఏమిటి సత్వరజస్తంభగుణాలు వాటి చేత మిక్కిలి మోహింపబడినవారైనటువంటి కర్మాసక్తులు ఎవరైతే ఉంటారో వారు మందబుద్ధులు ఫలితం కోసమే కర్మ కర్మ చేస్తున్నాము ఈ ప్రయోజనం కోసమే మనం పనిచేస్తున్నాము ఆ ప్రయోజనం లేదా మనం ఎందుకు చేస్తాం అది వాడ స్వభావం గుణముల యొక్క కర్మల ఎందు గుణముల ఎందు కర్మల ఎందు ఆసక్తితో ఉంటారు వాళ్ళు కర్మఫలం మాత్రమే కావాలి వాడుకు ఫలితం మాత్రమే అలా అని అంకిత భావంతో చేస్తారా మొక్కుడిగా చేస్తుంటారు కొంతమంది వాళ్ళకి ఫలితం అదే ఫలితం మీదనే దృష్టి అలాంటి వాళ్ళను ఇక్కడ శంకర భగవత్పదిలో వారు మంద అని చెప్పారు అంచేత అలాంటి వాళ్ళను ఆత్మవేత్త చెలింపు చేయకూడదు బుద్ధిభేదం కలిగించకూడదు ఎందుకని బుద్ధిభేదం కలిగితే వాళ్ళు ఆ చేసే పని కూడా చేయరు చివరి సోమరు పుతురుగా మిగులుతారు అది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పారు ఇదాని

గుణకర్మసు సజ్జంతే తాన్ అకృస్విద మందాన్ కృత్స్విత్ న విచాలే ప్రకృతే గుణసమ్మూఢా గుణకర్మసు సజ్జ తాన్ అవిద మందాన్ తాన్ అకృస్విద మందాన్ కృత్నవిత్ న విచాలేత్ ప్రకృతే ప్రకృతి యొక్క గుణసమ్మూఢ చేత మహితులైన వారు ఎవరైతే ఉన్నారో అజ్ఞానంతో ఎవరైతే ఉన్నారో భ్రమలో పడి ఉన్నారో వారు గుణకర్మసు గుణముల ఎందు వాటి యొక్క కర్మల ఎందు అంటే సత్వ రజస్తమో గుణ తమో గుణాలతో చేసే పనులన్నీ కూడా గుణకర్మలు అవుతాయి సత్వగుణంతో చేసే ప్రక్రియలు వేరు రజోగుణంతో చేసే ప్రక్రియలు వేరు తమో గుణంతో చేసే ప్రక్రియలు వేరు ఇవి గుణకర్మలు అంటారు వాటి ఎందు సజ్జంతే ఆసక్తులై ఉంటారు వాళ్లకు ఫలితం మీద ప్రయోజనం ఉంటుంది వాటి మీద ఆసక్తితో ఉంటారు తాన్ అలాంటి వాళ్ళు అకృత్సన విధ అకృత్సన విధ అంటే ఏంటి పూర్తిగా తెలిసిన వాళ్ళు కాదు కృత్సనం అంటే సర్వం అకృత విధ సర్వం తెలియదు వాళ్ళకు అంటే స్వల్ప జ్ఞానులు అంచేదే మందాన్ అని కూడా చెప్పారు పక్కనే మందాన్ మందబుద్ధులు పరిపూర్ణ జ్ఞానం లేదు మందబుద్ధులు అటువంటి వాళ్ళను నవిచాలయే భ్రమకు గురి చేయకూడదు వాళ్ళని చెల్లింప చేయకూడదు ఎవరు విత్ కృత్స్విత్ న విచారయ్యేత్ అంటే సంపూర్ణ జ్ఞానం గలవాడు యోగి సాధకుడు జ్ఞాని అలాంటివాడు అజ్ఞానులను భ్రమింపచేయకూడదు అని చెప్పారు పునఃపరిశీలమ ప్రకృతే ప్రకృతి యొక్క గుణసమ్మూఢ గుణముల చేత మోహితులైన వారు గుణకర్మసు ఆయా ప్రక్రియలందు గుణములందు ప్రక్రియలే ప్రక్రియలందు సజ్జంతే ఆసక్తులై ఉంటారు తాన్ అన్ అకృష్ణవిధ అటువంటి సంపూర్ణ జ్ఞానం లేనటువంటి మందాన్ మందబుద్ధులను కృత్సవిత్ పరిపూర్ణ జ్ఞాని భ్రమింప భ్రమింపచేయకూడదు ప్రకృతి గుణముల చేత పూర్తిగా మోహితులైన మనుషులు ఆ గుణముల ఎందు ఆ కర్మల ఎందు అంటే ఆ పనుల ఎందు మిక్కిలి ఆసక్తులతో ఆసక్తితో ఉంటారు అటువంటి మిడిమిడి జ్ఞానం లేని మందబుద్ధులైన ఆ జ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు వాళ్ళను భ్రమకు గురిచేయకూడదు ఊగిసిరాటకు గురి చేయకూడదు ఎందుచేసి చెప్తున్నారంటే ఇంతకుముందు చెప్పారు మనకు అన్నీ తెలుసు తను ఏం చేయకర్లా కానీ చేయాలి ఎవరి కోసం అజ్ఞానుల కోసం ఇక్కడ ప్రకృతే గుణసమూఢ అని ఎందుకు చెప్పారంటే భోగాలు ఉంటాయి ఈ లోకంలో ఉన్నతూ సుఖంగా ఉండాలంటారు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి అంటారు ఇదే భోగ వాంఛ అది దేనివల్ల వస్తుంది సత్వరజస్తమో గుణాల యొక్క ఫలితంగా పడే పనుల వల్ల వస్తుంది అది అంటే అంచేత వాళ్ళు సకామ కర్మలు అవుతారు సకామక సమా సకామ కర్మలు చేసేవాళ్ళు అవుతారు సత్వగుణంతో కూడిన రజోగుణం కలిగిన వాళ్ళు రజోగుణంతో కూడిన గుణం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సకాములు కర్మఠులు వీళ్ళని సూచించేదే ప్రకృతి గుణ అనే పదం ఇంతకుముందు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో చెప్పారు కర్మాసక్తులైన అజ్ఞానులు వీరే ఏం చెప్పారు అక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకసారి మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశీలన చేసినట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏం చెప్పారు స్వామి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి కర్మయోగంలోనే ఇరవై ఐదో శ్లోకంలో సక్త కర్మణ్య కుర్వంతి భారత కురద్వాంసు తాసక్త చికీర్షుర్ సంగ్రహం అనే ఇరవై ఐదో శ్లోకంలో చెప్పారు అంటే ఏమిటి అర్జున అజ్ఞానులు కర్మలే ఎందు ఆసక్తులై వాటిని ఆచరించినట్టుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను చేయాలి అని చెప్పారు అదే మళ్ళీ ఇరవై ఆరు శ్లోకంలో కూడా కొంత విశేషంగా చెప్పారు నా బుద్ధి భేదం జనయేత్ కర్మ కర్మసంగిం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరిస్తూ ఉండాలి లేకపోతే అజ్ఞానులను భ్రమకులు లోను చేసినట్టు అవుతుంది కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగించకూడదు తను కూడా శాస్త్రయుతమైన శాస్త్ర విహితంలోని సమస్త కర్మలను చక్కగా చేస్తూ ఉంటే తనలాగే వాళ్ళు చేస్తారు కదా అది 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 ఆచరత శ్రేష్ట తతదేవే తరు జన అంచేత అలా ఉండాలి సజ్జనుడు యోగి అని చెప్పారు అక్కడ అది అక్కడ విశేషం ఇంకా శ్రద్ధాసక్తులు కలిగి కర్మలయందు నిమగ్నై ఉన్నటువంటి వాళ్ళు విశేషమైనటువంటి సాధన చేస్తూ స్థితిలోకి తర్వాత నెమ్మదిగా పరిపక్వ స్థితికి వస్తారు అంచేత ముందు కర్మాచరణం వారికి అవసరమే యోగికి అవసరమే గుణముల చేత మోహితులు అవడం వల్ల గుణముల కర్మల కర్మలందు ఆసక్తులు ఆసక్తితో ఉంటారు సకామ కర్మలు చేసేవాళ్ళు ఫలితం దృష్టి పెట్టుకున్న వాళ్ళు అంచేత అటువంటి వాళ్ళను భ్రమకు గురి చేయకూడదు అని చెప్పారు అది విశేషం ఇక్కడ అంచేత మొత్తం మీద మనకు దీనివల్ల ఏం తెలుస్తుందంటే వారి విధానములను నిర్ణయించే శాస్త్రముల ఎందు అంటే శాస్త్రవిత కర్మల ఎందు అలాగే ఆ ప్రక్రియల యొక్క విధానములను నిర్ణయించే శాస్త్రాల్లోనూ కూడా వాటి ఫలితముల ఎందు కూడా జన్లు విశ్వాసంతో ఉంటారు యథార్థతత్వం అలాంటి వాళ్ళకు యథార్థతత్వం బోధించాలి దాంతోపాటు మమ మమకారం అహంకారం అలాంటి వాళ్ళను అలాంటి వాటిని క్రమంగా త్యజింపజేయాలి ఫలఛను చేయాలి నెమ్మది నెమ్మదిగా శ్రద్ధ ధైర్యం ఉత్సాహంతో సాత్విక కర్మలను చేయాలి క్రమక్రమంగా అది జ్ఞాని చేస్తూ ఉండాలి వాడితే చేస్తూ ఉండాలి అనేది ఇక్కడ విశేషం ఇక్కడ అర్జునుడు తనకు శ్రేయస్కరమైన మార్గాన్ని చెప్పమని భగవాను ప్రార్థించాడు తెలుసు కదా మనకు మొదట్లో అతని ప్రార్థనను అనుసరించి స్వామి ఏం చెప్తున్నారు మానవుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులకు అనుగుణంగా విహిత కర్మలను చేస్తూనే ఉండాలి అని భగవానుడు చెప్పాడు ఈ విషయాన్నే ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పారు కదా వరుసగా మనకు మూడో శ్లోకం నుంచి వరుసగా చూసినట్లయితే నైష్కర్మ్య సిద్ధి రూప కర్మలను ఆచరిస్తేనే నైష్కర్మ్య సిద్ధి రూప కర్మనిష్ట లభిస్తుంది కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన జ్ఞాననిష్ట సిద్ధించదు క్షణమాత్రం కూడా మనుషులు ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండలేడు బాహ్యంగా కర్మలను విడిచిపెట్టి మనం మానసికంగా విషయచింతన చేయడం మిథ్యాచారం దంభాచారం ఆడంబరం అది మనస్సును ఇంద్రియాలను వశపరుచుకుని నిష్కామభావంతో కర్మలను ఆచరించేవాడే శ్రేష్ఠుడవుతాడు కర్మలను చేయకుండడం కంటే చేయడమే అవసరం కర్మలను ఆచరించకుండా శరీర నిర్వహణ ఎలా జరుగు చేస్తాడు శరీరాన్ని నిలబెట్టుకోవాలి కదా అంచేత యజ్ఞార్థం చేసే కర్మలు బంధాలు కలిగించవు పైగా మోక్షాన్ని కలిగిస్తాయి కర్మ చేసి తీరాలని ప్రజాపతి మానవులను ఆజ్ఞాపించాడు అంచే భావంతో దాన్ని పాటించడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది కర్తవ్య కర్మలను ఆచరించకుండా భోగాలను అనుభవించేవాడు దో అవుతాడు కర్తవ్య కర్మలను ఆచరించి యజ్ఞశేషంతో శరీర నిర్వహణ కోసం భోజనాద్యం భోజనాదులు చేసేవాడు విశేషమైన ఫలితాన్ని పొందుతాడు అవుతాడు యజ్ఞాధికారులను ఆచరించకుండా కేవలం స్వశరీర పోషణం కోసం ఆహార పదార్థాలు తీసుకునేవాడు అవుతాడు కర్తవ్య కర్మలను విడిచిపెట్టి సృష్టి చక్రానికి విఘాదంగా విఘాదం కలిగించేవాడు వాడి యొక్క జీవితం వ్యర్థం అనాసక్త భావంతో కర్మలను ఆచరించడం వల్లనే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది పూర్వకాలంలో జనక మహారాజు ఏది మహారాజు మొదలైన వాడు కూడా కర్మలను ఆచరించే విశేషమైన సిద్ధులు పొందారు శ్రేష్ఠుడైన వాడు ఏ పనులు ఏ విధంగా చేస్తాడో మిగతా వాళ్ళు అతన్ని అనుసరించి చేస్తుంటారు అంచేత భగవంతుడికి ఎటువంటి కర్తవ్య కర్మలు ఉండవు అయినా లోకహితార్థం కోసం ఆయన కూడా కర్మలు చేస్తున్నాడు జ్ఞానికి ఎటువంటి కర్తవ్యం ఉండదు అయినప్పటికీ అతడు సంగ్రహం కోసం కర్మను చేస్తూ ఉంటాడు జ్ఞాని తన విహిత కర్మను స్వయంగా విడిచిపెట్టి అలాగే కర్మలను తజించు విడిచిపె విడిచిపెడుతూ కర్మలను తజించు తజించండి అని ఎవరికి చెప్పకూడదు అప్పుడు వాళ్ళను భ్రమకు చేసినట్టు అవుతుంది అంటే తను స్వయంగా ఆచరించాలి ఇతర చేత ఆచరింపచేయాలి సదే సయేవ ఆచార్య లక్షణ జ్ఞాని అయిన మహాత్ముడు కర్మాసక్తులైన వారికి శాస్త్రవేత్త కర్మలను ఆచరణాత్మకంగా చెప్పాలి చెయ్యాలి చేయించాలి ఉపదేశం చేయాలి లేకపోతే వాళ్ళను కర్మాచరణను చెలింపు అవుతుంది అని విశేషమైనటువంటి భావాన్ని తెలియజేశారు అద్భుతమైన శ్లోకం కర్మయోగంలో అత్యద్భుతమైన మంత్రబద్ధమైన శ్లోకం ఇది ఇదానీ శబ్దరూపాణి ప్రకృతే ఇకారాంత స్త్రీలింగ

మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్మిర్నిర్మమో భూత్వ యుధ్యస్వ విగతజ్వర ఇక్కడ స్వామి అద్భుతమైన సందేశం ఇస్తున్నారు మయి సర్వాణి కర్మాణి సన్యస్ధ్యాత్మచేతస నిరాశీర్నిర్మోభూత్వ యుధ్యస్వ విగతజ్వర ఇదనీ శంకరభాష్య విశేష కథం పునః కర్మణ్యధికృత అజ్ఞేన ముముక్షుణ కర్మ కర్తవ్యం ఇుచ్యతే కర్మలయంతో అధికారం కలిగిన వాడు ఏ విధంగా చేయాలి అజ్ఞాని మోక్షం కొనుకునే కోరుకునే పద్ధతిలో వాడెలా చేయాలి అంటే దానికే చెప్తున్నారు స్వామి మయి నామ వాసుదేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని సర్వాణి కర్మాణి సన్యస్య నామ నిక్షిప్య అధ్యాత్మచేత వివేకబుద్ధ్య అహం కర్త ఈశ్వరాయ భృత్యవత్కరోమి ఇనయా బుద్ధ్యాంచశీ త్యక్తాశీ నిర్మమ నిర్మ నామ నిర్మమ భావ మమ భావ నిర్గత సహ నిర్మమో భూత్వ యుధ్యస్వ విగతజ్వర నామ విగతసంతాప విగతశోక విగతశోకస్ సన్ ఇర్థ అద్భుతమైన భావన శంకరభాష్యంలో చెప్పారు అదేంటంటే అర్జునుడికి స్వామి కర్తవ్యాన్ని గురించి చెప్తున్నారు వాసుదేవుడు పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వాత్మ ఎవరు అహమేవా అటువంటి నాయందు అన్ని కర్మలను కూడా ప్రభువుకు సేవ చేసే భృచ్్యుడిలాగా సేవకుడిలాగా ఈశ్వరార్పణ చేయాలి నేను చేసే పని ప్రతిదీ ఈశ్వరార్పణంగా చేస్తున్నాను అదే శంకర భగవత్పాదులు చెప్పారుగా అహం కర్త ఈశ్వరాయ భృత్యవత్కరోమి నేను చేస్తున్నాను కానీ ఆ పరమేశ్వరుడు యొక్క సేవకుడిని నేను ఆయన కోసం చేస్తున్నాను అనే భావంతో చేయాలట అలా ప్రభుసేవ చే ప్రభుసేవ చేసే భుచ్యుడిలాగా చేయాలి అలా వివేక బుద్ధితో సమర్పించి ఆశను విడిచి నాది అనే బుద్ధిని విడిచిపెట్టి సంతాపరహితుడవై నిశ్చింతగా యుద్ధం చేయి అర్జున అని చెప్పారు ఇదానీ పదవిభాగ మయి ప్రథమం సర్వాణి ద్వితీయం కర్మాణి తృతీయం సన్యస్ చతుర్థం అధ్యాత్మచేత పంచమం నిరాశి షష్టం నిర్మ సప్తం భూత్వ అష్టమం యుధ్యస్వ నవమం విగతజ్వర దశమం దశపది అయం దశపదీ అ్లోకరిగణ మయి ప్రథమం సర్వాణి ద్వితీయం కర్మాణి తృతీయం సన్యస్ చతుర్థం అధ్యాత్మచేత పంచమం నిరాశీ షం నిర్మ సప్తం భూత్వా అష్టమం యుధ్యస్వ నవమం విగతజ్వర దశ దశపది అయం శ్లోక ఇం అన్వయక్రమ అధ్యాత్మచేత సర్వాణి కర్మాణి మయి సంన్యస్ నిరాశీ నిర్మ విగతర భూత్ యుధ్యస్వ విశేషమైన ఉపదేశం ఇది అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకుని స్వామి మనకు అందరికీ చెప్తున్నారనే విషయం మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్ అనే విశ్వరూపి సందర్శన స్వామి చెప్తారు అర్జునుడికి నువ్వు నిమిత్తమాతుడివి నీ ద్వారా ఈ సమా సందేశాలన్నీ అందరికీ వెళ్ళాలి అనే భావం అక్కడ అంతర్గతంగా ఉన్నది అధ్యాత్మ చేత సహ సర్వాణి కర్మాణి మై సన్యస్య నిరాశీ భూత్వా నిర్మమ భూత్వా విగతజ్వర భూత్వా యుధ్యస్వా అంటే ఏమిటి అర్థం అధ్యాత్మచేతస ఆత్మయందు మనస్సును ఏకాగ్రం చేసి అధి ఆత్మ అధ్యాత్మ అంటే ఆత్మయందు అధి అంటే సప్తమ్యధికరణం ఆత్మయందు ఏకాగ్రమైనటువంటి గలవాడు చేత అంటే మనస్సు చేతస్ అంతర్యామినైన నాయందు లగ్నమైన మనస్సు ద్వారా అనేది విశేషార్థం సర్వాణి కర్మాణి సమస్తములైన ఆచరణలను సమస్తములైన ప్రక్రియలను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి శయనించే వరకు శయనావస్థలో సుప్తావస్థలో కూడా ఏ ప్రక్రియ జరిగినా కూడా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంతే ఆ విధంగా అన్నిటినీ కూడా మై సన్యస్య నాయందు సమర్పించి నిరాశీ ఆశలు లేకుండా కోరికలు లేకుండా నిర్మమహ మమకారం లేకుండా విగత జ్వర జ్వరం వంటి సంతాపం బాధ ఎటువంటి శోకము బాధ లేకుండా ఇవన్నీ లేకుండా లేనివాడవై భూత్వా అయ్యి యూజ్స్వా యుద్ధం చెయ్యి ఇది నీ కర్తవ్యం ఇక్కడికి వచ్చింది యుద్ధం చేయడానికే కానీ వెనక్కి వెళ్ళడానికి కాదు అదే నువ్వు యుద్ధం చేయాలి ఎలా చేయాలి ఎటువంటి ఫలితం మీద ఫలితాన్ని ఆశించకు మమకారం పనికిరాదు వీళ్ళు నా వాళ్ళు అనే భావం పనికిరాదు ఇప్పటివరకు నీకు ఏదైతే శోకం ఉందో విషాదం ఉందో దాన్నంతటిని విడిచిపెట్టేసేయి ఏం చేయాల తర్వాత చేసే ప్రతి పని కూడా నేను భగవంతుడికే సమర్పిస్తున్నాను అనే భావంతో యుద్ధం చేయి అది నీ కర్తవ్యం అని చెప్పారు అంతర్యామిని పరమాత్మను అయినటువంటి నాయందే నీ మనస్సును ఉంచు కర్మన్నిటినీ చేసే పనులు కూడా నాకు అర్పించు ఆశ మమత సంతాపం ఈ మూయిటిని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అదే నీ కర్తవ్యం అని చెప్పారు అద్భుతమైన భావన సర్వాంతర్యామైన పరమేశ్వరుని యొక్క గుణప్రభావ స్వరూపాలు తెలుసుకుని వాటిపై విశ్వాసం ఉంచి నిరంతరము సర్వత్రా వాటినే చింతిస్తూ ఆలోచిస్తూ స్మరిస్తూ ఉండే మనస్సునే ఏమంటారు అధ్యాత్మచేతస అంటారు అంత విశేషం ఉంది ఇక్కడ అంటే పరమప్రాప్యుడు పరమగతి పరమహితైషి పరమప్రియుడు పరమ సుహృదుడు పరమదయాడు ఎవరు అపార కరుణాంతరంగుడు పరమాత్మయే ఆయనకు సమర్పించాలి సర్వంశ్రీ కృష్ణార్పణం కర్మ కరోమి తత్దఖిలం శంభో తవారాధనం సర్వంశ్రీ నారాయణార్పణమస్తు ఆ విధంగా సమస్త కర్మలను చేయాలి ఎవరు యోగి నేను కేవలం నిమిత్తమాతృి అనే భావన ఉండాలి సర్వధా భగవంతుడికి అధీనుణ్ణి భగవద్ ఆజ్ఞానుసారమే ఆయన కోసమే ఆయన ప్రేరణ ప్రేరణతోనే నేను ఈ పనులు చేస్తున్నాను సమస్త కర్మలను కూడా నా చేత ఆయన ఆటబొమ్మలా చేయిస్తున్నాడు ఆ కర్మలతో కానీ వాటి ఫలితాలతో కానీ నాకు సంబంధం ఏమీ లేదు అటువంటి భావన ఉండాలి అదే చిత్తత్వం అంటారు అదే చిత్తం అంచేత సమస్త కర్మలను భగవంతుడికి సమర్పణ చేయడమే ఇక్కడ విశేషమైన ఉపదేశం అదే మనకు భక్తియోగంలో ఆరో శ్లోకంలో చెప్తారు స్వామి అద్భుతమైనటువంటి భావన కనిపిస్తుంది అక్కడ భక్తియోగంలో ఆరో శ్లోకంలో స్వామి చెప్పారు పన్నెండో అధ్యాయం భక్తియోగంలో ఆరో శ్లోకంలో స్వామి చెప్తారు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా అనన్యేనైవ యోగేన మాంధ్యాయంత ఉపాసతే నాయందు భక్తి గరిగిన వాళ్ళు నా భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నా యొక్క సగుణ సగుణ రూపాన్నే ధ్యానిస్తూ సంతతము చింతన చేస్తూ సేవ చేస్తూ ఉంటారో వారిని నేను ఉద్ధరిస్తాను అని చెప్పారు తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత అన్నారు ఏడో శ్లోకంలో వాళ్ళని నేను ఉద్ధరిస్తాను అది నా కర్తవ్యం అని చెప్పారు స్వామి అంచేత మన బాధ్యత ఆయనే స్వీకరిస్తున్నారు అది ఇక్కడ గ్రహించాలి అంతేకాదు పద్దెనిమిదో అధ్యాయంలో యాభై ఏడు అరవై ఆరు శ్లోకాల్లో కూడా చాలా విశేషమైన ప్రస్తావన తీసుకొచ్చారు మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదో అధ్యాయంలో యాభై ఏడు శ్లోకంలో స్వామి ఉపదేశించిన విషయం చూద్దాం ఏం చెప్పారు అక్కడ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య ఉపాశ్రిత్య బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తంభవా అని చెప్పారు అంటే ఏమిటి సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూప యోగాన్ని అవలంబించి మత్పరాయణవే సంతతము నాయందే మనస్సు నిలుపు అని చెప్పారు ఇంకా అరవై ఆరు శ్లోకంలో అసలైన ఉపదేశం ఉంది అద్భుతమైన ఉపదేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్షయుష్యామి మా శుచ సర్వధర్మాలను అంటే సమస్త కర్తవ్య కర్మలను పూర్తిగా నాకు సమర్పించు సర్వశక్తిమంతుడను సర్వాధారమును పరమేశ్వరుడును అయినటువంటి నన్నే శరణు శరణుజుచము నన్నే శరణు వేడు నన్నే ఆశ్రయించు అన్ని దోషాల నుంచి నేను విముక్తుని చేస్తాను శోకించకు మా శుచ అని స్వామివారు అభయం ఇచ్చారు అంటే ఆ రెండింటినీ కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అది విశేషం అలా చేసినప్పుడే ఆ సాధకుడు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు

द्वितीय बहुचनात्मा, सर्वम्, सर्वे, सर्वाणि, कर्माणि, कर्मन् सदाह नकारात्मना पुनः सुग्रिहगहः। द्वितीय बहुचनात्मा, कर्म कर्मणि, कर्माणि, संन्येष्या, ज्ञाबंध असमाप्त क्रिया। अब सम्यक् हों, वृच्छिपेटि, सम्यक् न्येष्या, सम्येष्या, सम्यक् न्येष्या, संन्येष्या, सम्यक् बाहुगा, न्येष सकारात पुिंग तृतीयवना वेदशब्द वेधसा वे वेदोभ्या तथा अध्यात्मेतस अध्यात्मचेभ्यामचे तृतीयवचना सकाराता निराशी ही। निराशी ही। निराशी निराशिष निराशिषा सकारात पुंिंग प्रथमवचना है निराशी నిర్మ అకారాంతపుంంగ ప్రథమైకవచనా నిర్మమ నిర్మమౌ త్వాంత భూత్ లాంతసమాపకక్రియా అవ్యయం ఐ య్యస్వ య్యస్వ య్యేధా యుధ్యధ్వం ఆత్మనేపదీ విధిలింగ్ ప్రధ్యమపురుషవచనా విగతజ్వర అాంతపు ప్రథమైకవచనా విగతజ్వర విగతజ్వరై విగతజ్వరా అకారాంత పుల్లింగ శబ్ద ప్రథమైకచనా విగతజ్వర ఇదనీ శ్లోకపునం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిమో భూత్ యుద్ధస్వ విగతజ్వరర్మిలా ఆగామి కార్యక్రమేత్రింశత్తమశ్లోకోకస్ సర్వే్యరనాయణానుగ్రహప్రాప్తిరస్ శుభంబోతు స్వస్తి ఇదనీ ప్రాణాయామ ప్రక్రియాం ఓం శ్రీ గురుభ్యో నమ దేవహుతి ప్రసార మాధ్యమ సందర్శక మహాశువులందరికీ కూడా ముద్రా ప్రాణాయామ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం విశేషమైనటువంటి ముద్రా ప్రాణాయామం షణ్ముఖీ ముద్రా ప్రాణాయామం షణ్ముఖీ ముద్రా ప్రాణాయామం నేత్రములు శ్రోత్రములు నాసిక ఈ మూడిటికి అద్భుతమైన శక్తినిచ్చే ప్రాణాయామం షణ్ముఖీ ముద్ర ప్రాణాయామం చూపుడు వేళ్ళు మధ్య వేళ్ళు బటన వేళ్ళు చూపుడు వేళ్ళతో కళ్ళు మూసుకోవాలి ఇక్కడ స్పృశించాలి బటన వేళ్ళతో చెవులు స్పృశించాలి మధ్య వేళ్ళతో నాసిక మూసాలి స్పృశించారు మూటం కాదు స్పృశించాలంతే కడుముసుని శూన్యకం పూరకం కుంభకం రేచకం షణ్ముఖీ ప్రాణాయామం ఈ మూడు వేడతో ఇక్కడ మూడు ఇది చూపుడు వేడతో కండ్లను స్పృశించాను బటన వేడతో చెవులను స్పృశించాను మధ్యవేళతో నాసికను స్పృశించాను ప్రాణాయామం చేస్తున్నాను ఇక్కడ మూడు ఇక్కడ మూడు షట్ ఆరు ఇది షణ్ముఖీ ముద్ర దీనివల్ల నేత్రేంద్రియ శ్రోత్రేంద్రియ నాసికేంద్రియ దోషాలు పరిహారములవుతాయి సర్వేంద్రియాణం నయనం ప్రధానం శ్రవణం ప్రధానం నాసిక ప్రధానం ఇది లేకపోతే నిశ్వాస ఉండదు ఇది లేకపోతే వెనం ఇది లేకపోతే చూడలేం అందుచేత ఈ మూటికి అద్భుతమైన శక్తి వస్తుంది షణ్ముఖీ ముద్ర ప్రాణాయామం ఇప్పుడు నేను చేస్తాను శూన్యకంలో ఉండి మార్చుకోవాలి ఇది షణ్ముఖీ ముద్ర ప్రాణాయామం చాలా విశేషమైంది నేత్రదోషాలు శ్రోత్ర దోషాలు నాసికా దోషాలు అన్నీ పోతాయి అవుతాయి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది దీనివల్ల చక్రానికి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది తప్పకుండా చేయండి మంచి ఫలితాలు పొందండి అందరికీ చెప్పండి మంచిని పెంచుదాం పుణ్యం పొందుదాం శుభం శుభంభావద్దు రేపటి కార్యక్రమంలో మరో ప్రాణాయామం చూద్దాం ముద్రా ప్రాణాయామం